హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 10 సబ్స్క్రైబ్స్ వస్తే 5000 అవుతాయి. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్ ఉంది, దాంట్లోకి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నాను, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇండివిజువల్లోకి వెళ్ళే ముందు అయితే హైలైట్స్ చూసుకుంటే, జేఎన్టీయూ కేకి సంబంధించిన 4-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్లో 4-2 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అవడం జరిగింది. బీఫార్మసీ రిజల్ట్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. 3-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ గురించి వీడియో చేయడం జరిగింది. మళ్ళీ 2-2 బీటెక్ బీఫార్మసీ గురించి ఇనీషియల్ వీడియో చేయడం జరిగింది. అలాగే 1-1 బీటెక్ టైం టేబుల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో కూడా చేయడం జరిగింది. 1-2 బీటెక్ టైం టేబుల్ మీద కూడా చేయడం జరిగింది. సో ఇంకా వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ వీడియో కూడా చేయడం జరిగింది. ఇంకా మీరు అడిగిన వీడియోస్ అన్నీ మ్యాక్సిమం చేశాను అన్నమాట. సో ఇంకా ఏమన్నా కొత్తగా ఉంటే పెట్టండి, చేస్తాను, ఓకేనా? సో అది జేఎన్టీయూ కాకినాడ. ఇక జేఎన్టీయూ అనంతపూర్కి వెళితే ఒక 1-1 బీటెక్ రిలీజ్ కాలేదు, 2-2 ఆర్సీఆర్వి కూడా రిలీజ్ కాలేదు. సో మరి వెయిట్ చేయడం తప్ప చేసేది ఎందు ఒక్కోసారి అట్లా జరుగుతుంటాయి. సో ఇక దానికి 3-2 బీటెక్ బీఫార్మ్స్ ఎగ్జామ్స్ దగ్గర పడినాయి కదా. 3-2 బీటెక్ సిఎస్ఈఐటీకి సంబంధించిన బిగ్ డేటా అనలిటిక్స్ మీద సబ్జెక్టు ఎగ్జాము కొత్తగా ఉంది, అది రాయడానికి టిప్స్ చెప్పమంటే ఒక వీడియో చేశాను, పెట్టాను ఆల్రెడీ, ఐకార్డ్లో ఉంటుంది, ఛానల్లో ఉంటుంది, వాళ్ళ చూడండి, ఓకేనా? మీకు ఎదుక్కోవడం కష్టమైతే అది కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేస్తాను. ఇక అది జేఎన్టీయూ అనంతపూరు. ఇక జేఎన్టీయూ హైదరాబాద్ వచ్చేసరికి 1-1 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఇంకా 1-2 సప్లీ రిజల్ట్స్ రావాల్సి ఉంది. సో దానికి సంబంధించిన వీడియోలన్నీ చేయడం జరిగింది. 4-2 బీటెక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మళ్ళీ సిబిటీ ఎగ్జామ్స్ 4-2 వాళ్ళకు బీటెక్ బీఫార్మసీకి నోటిఫికేషన్ సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. అలాగే 3-2 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ టైం టేబుల్ గురించి చెప్పడం జరిగింది. సో ఇంకా 2-2 అవన్నీ మంత్ ఎండింగ్ అవుతాయి ఆగస్టు, ఓకేనా? సో అవన్నమాట హైలైట్స్. ఇక ఇండివిజువల్లోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ 10 సబ్స్క్రైబర్ షార్ట్ ఆఫ్ 5000 సబ్స్క్రైబర్స్, ఓకేనా? సో ఇక శ్రీ పెట్టింది, హాయ్ సార్, మీతో మాట్లాడాలి అనుకుంటా సార్, చెప్పండి, అర్జెంట్ సార్, అర్జెంట్ కాల్ చేయలేదు మీకు. నేను యూట్యూబ్ ఛానల్లో కూడా మెసేజ్ చేశాను, అందులో థ్యాంక్ యూ సార్ అని పెట్టావు కదమ్మా, థ్యాంక్ యూ సార్ అని పెట్టావు కదా, నీ డౌట్ క్లారిఫై అయిపోయిందిగా. లక్ష్మీ పిట్ట లక్కీ లక్ష్మణ, హాయ్ సార్, జేఎన్టీయూ కేకి క్రెడిట్స్ ద్వారా థర్డ్ ఇయర్కి ప్రమోషన్ ఉంటుందా? ఉంటుంది, జనరల్గా అయితే ఉంటుంది, కానీ ఈ ఇయర్లో ఏదంటున్నారుగా, మ్యాక్సిమం ఉండకపోవచ్చు అంటున్నారు. నాకు 21.5 ఉంది సార్ క్రెడిట్స్, వెరీ గుడ్, 24 క్రెడిట్స్ ఉండాలంటావు సార్. మళ్ళీ వెళ్ళి మా ఎగ్జామినేషన్ షీట్కి సెల్కి వెళ్ళి అడిగితే 2-2 అయితే 33 ఉండాలి అంటున్నారు. ఇంతకీ జేఎన్టీకి క్రెడిట్స్ ప్రమోషన్ ఉంటుందా సార్? నాకు తెలిసి ప్రస్తుతానికి ఇప్పుడు 1 ఇయర్ వరకు ఉండకపోవచ్చు అనుకుంటున్నానమ్మా నేనైతే. ఎందుకంటే చేసేవాడు అయితే ఇప్పటికీ షీట్లు పంపించేవాడు కదా, ఉండదు మ్యాక్సిమం నాకు తెలిసి. శివ డీప్ జూడో సార్, 7th జూలై గ్రేస్ అప్లై చేశాను సార్, 20th నిన్న రిజల్ట్స్ వచ్చాయి, అందులో నా నెంబర్ లేదు, నా రిజల్ట్స్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇక ఇందులో లేకపోతే నెక్స్ట్ దాంట్లోనే, ఇక మొన్నే కదా అప్లై చేసింది, ఇంకా 2 షీట్ల తర్వాత వస్తుంది అనుకుంటున్నా నాకు తెలిసి. పార్దు డీరాక్స్ సార్, జేఎన్టీయూ KR16 వాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా సార్? లేదు. ఒకసారి R16 వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయేమో చెప్పండి సార్, లైక్ గ్రేస్ మార్క్స్ లాంటివమ్మా, అవేం లేవు మీకు. శ్రీనివాసరావు బుల్లపల్లి, ఏంటిది, హాయ్ సార్, నేను జేఎన్టీయూకే బీటెక్ అయింది, వెరీ గుడ్, 4-2 రిజల్ట్స్ కూడా వచ్చాయి అండ్ అన్నీ పాస్, కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటో, 4-2 మేము రాసిన హాల్ టికెట్ కావాలి, అది ఎలా తీసుకోవాలి? ఆ హాల్ టికెట్స్ అన్నీ కూడా డూప్లికేట్ కాపీస్ ఉంటాయి,
ఆ డూప్లికేట్ కాపీస్ యూనివర్సిటీ కాదు, మీ కాలేజ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ సెల్లో ఒక సెట్టు ఎప్పుడూ ఉంచుతారు. ప్రతి సెమ్ము కూడా మీరు పోగొడితే 100 రూపీస్ ఫైన్ కట్టిస్తారు, చూసారా అవి. ఓకేనా? అది కాకపోయినా ఒకవేళ హార్డ్ కాపీ లేకపోయినా వాళ్ళ పోర్టల్లో లోపల వాళ్ళ అకౌంట్లో డూప్లికేట్స్ హాల్ టికెట్స్ ఉంటాయి, ఒక 50 రూపాయలు కట్టించుకొని ఇస్తారు. 50 ఇప్పుడు 100 అయింది అమ్మ, నా తెలియదు కానీ ఆ హాల్ టికెట్ ఎందుకంటే విప్రో కంపెనీ అడిగింది ఆన్ బోర్డింగ్ ఇచ్చాడానికి. వెరీ గుడ్. సో మ్యాండేటరీ 10th అంతే అప్లోడ్ చేయమంటాడుగా పోర్టల్లో అన్ని పీడిఎఫ్లు. డెడ్ లైన్ ఫర్ అప్లోడింగ్ 24th July 10 PM. ఓకే, ఆఫ్ లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అన్నది హాల్ టికెట్ ఆఫ్ లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అంటే 4th ఉంటుంది, వెళ్ళండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? అది కనుక అప్లోడ్ చేయకపోతే ఆన్బోర్డింగ్ ప్రాసెస్ నువ్వు విల్లింగ్ కాదని రిజెక్ట్ చేస్తారు, రీవోక్ చేస్తారు దాన్ని, జాబ్ని. నువ్వు అప్లోడ్ చేయలేదనుకో అందుట్లో ఉన్నాయి మొత్తం కూడా, సబ్మిట్ అవ్వదు అది. సబ్మిట్ అవ్వలేదంటే వాళ్ళు రీవోక్ చేస్తారు నీ ఆఫర్ లెటర్ని. అందుకనే ఏం చేస్తామంటే వెళ్ళేసి 24th కాబట్టి రేపే కదా 24th. ఓహో 24th జూలై, రేపే. అయితే ఓ పని చేయి, మరి ఇప్పుడు అంటే కష్టం, మరి ఎన్ని రోజులు ఏం చేసావు? ఒక పని చేస్తే ఏది చేసినా కష్టం, ఎడిటింగ్ అన్నా కూడా కష్టమే నాకు తెలిసి. నాకు తెలిసి ఒక దారి ఉంది కానీ ఒక్క హాల్ టికెట్ కూడా లేదుగా నీ దగ్గర. ఓ పని చేయి, అది మొత్తం ఉన్నవరకు అప్లోడ్ చేయి, హెచ్ఆర్ కాంటాక్ట్ ఉంటుంది కదా, హెచ్ఆర్కి మా అని చేసి ఇది ఒక్కటే అండి, కొంచెం 1 వీక్ టైం ఇవ్వమని చెప్పు. ఏం కాదు, ప్రాబ్లమే ఉండదు, ఏమున్నాయి అవి అప్లోడ్ చేసేసేసి కొంచెం ఇక్కడే రిప్లై ఇవ్వరా సార్. కాకుండా 2 లేట్, సో టేక్ పర్మిషన్ ఫ్రమ్ హెచ్ఆర్ ఫర్ 1 వీక్, ఆస్క్ అట్ కాలేజ్ ఎగ్జామ్ సెల్ ఫర్ డూప్లికేట్ ఆఫ్ 4th సెమిస్టర్. సర్లే, ప్రాణం మీదకి వచ్చిందిగా అందుకే ఇచ్చిన. నెక్స్ట్ శివరామరెడ్డి నంద్యాల్, అది ఒక అది ఓకే, బట్ మళ్ళీ మనకు 2-2 సప్లై ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, అంతలోపు వస్తాయా సార్? లేదా ఇంకా లేట్ అవుతే మ్యాక్సిమం అయితే మనకు ఎగ్జామ్ లోపు వస్తాయి కదా సార్? ఏంటది ఛాలెంజ్ వాల్యుయేషన్ రిజల్ట్స్? ఏం కాదు, నాకు తెలిసి 3-1-3-2 ఎగ్జామ్ సప్లై నోటిఫికేషన్ వచ్చింది. అవును, ఇంకా నెక్స్ట్ 2-1-2-2 వస్తుంది. ఇప్పుడు ఎక్కడన్నా అది టైం పడుతుంది, వీడియో చేశాను నేను చూడు. అంతలోపు వస్తాయా లేదా ఇంకా లేట్ అవుతాయా అది కావాలి సార్ నాకు, కొంచెం క్లియర్గా చెప్పండి. ఎగ్జామ్ ముందు వస్తాయా లేదా ఎగ్జామ్ ఆఫ్టరా అంతే, ఇంకా నేను నో నీడ్. ముందే వస్తాయి, అయితే 2-2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఒక వీడియో చేశాను నిన్న చూడు, నీకు ఒక క్లారిటీ వస్తుంది. శ్రీనివాస్ శివరామరెడ్డి ముందే వదులుతారు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? అట్లా చేస్తే యూనివర్సిటీ దొబ్బుపోద్ది. రాజారెడ్డి, హాయ్ సార్ గుడ్ మార్నింగ్, JNTUA 2-2 రెగ్యులర్ R20 ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చారు కదా సార్? 2-2 R19 సప్లీ ఎగ్జామ్స్ కూడా R20 రెగ్యులర్తో పాటు పెడతారా లేక డిలే చేస్తారా? నిన్న వీడియో చేశాను, మీరు ఫాలో అవ్వట్లా, సబ్స్క్రైబ్ చేసుకోమనేది అందుకే. రాజారెడ్డి ఎప్పుడు మెసేజ్ చేస్తున్నావు, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఏంటి? అందుట్లో నిన్న వీడియో పెట్టాను దానికి సంబంధించింది మొత్తం, ఎప్పుడు వస్తే ఏంటని. ఇది వచ్చిన తలనొప్పి నాకు, ఇన్స్టాగ్రామ్లో పెట్టి అందుట్లో సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. దిలీప్ వంకాయల, హాయ్ సార్, జేఎన్టీకే 1-2 పోస్ట్ పోన్ చేయొచ్చా? చాలా కాలేజెస్లో సిలబస్ అవ్వలేదు సార్, మండే నుంచి మిడ్-2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా అవ్వదమ్మా, ఆగస్ట్ 8 ఏమో ఇచ్చాడు కదా, కష్టం. ఏంటంటే కొన్ని కాలేజీ వాళ్ళు చెప్పారనుకో వాళ్ళు ఎగ్జామ్స్ వెళ్ళు సిలబస్లు అవ్వలేదని, అప్పుడు ఆ ప్లేస్లో 1-1 పెట్టేసి 1-2 కొంచెం వెనక్కి జరిపితే జరపచ్చు, చెప్పలేము.
అదో హఠాత్ పరిణామం అనమాట. హరీష్ బీటెక్ 113, హాయ్ సార్ నేను జేఎన్టీయూఏ 2022 ఈ ఇయర్ పాస్డ్ అవుట్ బ్యాచ్. నాకు 5 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేను సాఫ్ట్వేర్ సైడ్ కోచింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ బ్యాక్లాగ్స్ ఉండటం వల్ల అవి ఆగి ఉన్నాను. బ్యాక్లాగ్స్ రాసి రిజల్ట్స్ వచ్చేదాకా ఉండేనా, లేకపోతే ఇప్పుడే కోచింగ్కి వెళ్ళిపోయినా 3, 2, 1, 1, 2లో ఉన్న బ్యాక్లాగ్స్ అప్పుడు దాకా ఏం చేస్తావు? టైం అంతా ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? ఎగ్జామ్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? లేవో ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాసుకో. ఎగ్జామ్స్ ఇప్పట్లో లేవు, మళ్ళీ సంవత్సరం అను అనుకో, ఈ లోపు కోచింగ్ తీసుకో, అది బెస్ట్. నీరుకోట మనోజ్ నాయుడు, జేఎన్టీయూకే R16 4.2 రివాల్యూషన్ అప్ టు 26 వరకు ఇచ్చారు, కానీ ఈరోజు రివాల్యూషన్ పెట్టడానికి చూపించడం లేదు. ప్లీజ్ సార్ చెప్పండి ఏం చేయాలో. పనిచేస్తుంది కదా, పనిచేస్తుంది. ఇందాక చూశాను నేను, చెక్ చేశాను. మధ్యలో తీస్తున్నారు పెడుతున్నారు, ఇందాక చెక్ చేసావు, పనిచేస్తుంది. సాయి సందీప్, హాయ్ సార్ నాకు బీటెక్ కంప్లీట్ అయింది మొన్న 18th నా రిజల్ట్స్ వచ్చాయి, కంగ్రాట్స్. అయితే ఇప్పుడు మనకి లాస్ట్లో ఇచ్చే సర్టిఫికెట్స్తో పాటు బీటెక్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు కదా, అందులో పర్సంటేజ్ జేఎన్టీయూకే వాళ్ళు చేస్తారా, కాలేజ్ వాళ్ళు చేస్తారా సార్ ఫైనల్ పర్సంటేజ్ టోటల్? అంటే మై ఎస్జీపీఏ యాప్ చేశారు సార్ మొన్నట దాకా, అయితే అవి బ్యాక్లాగ్స్ లేని వాళ్ళకి తక్కువ పర్సంటేజ్, ఉన్న వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ చూపిస్తుందంట సార్. అసలు మొత్తం బీటెక్ సర్టిఫికెట్ 4 ఇయర్స్ కలిపి ఫైనల్ పర్సంటేజ్ ఎవరు క్యాలకులేట్ చేస్తారు మాకు, యూనివర్సిటీ వాళ్ళ లేదా కాలేజ్ వాళ్ళ సార్? ప్లీజ్ క్లారిఫై మై డౌట్. యూనివర్సిటీ వాళ్ళు, పీసీసీఎంఎంలో సీఎంఎంలో వస్తుంది, పీసీలో కాదు, సీఎంఎంలో వస్తుంది మీకు అడుగున. గ్రేడ్ పాయింట్స్ వస్తుంది, పర్సంటేజ్ వస్తుంది. జగదీష్ చౌదరి, ఆయన ఎలా ఉన్నావు? ఫైన్. 4.2 సప్లీస్ కరెక్షన్ ఎలా ఉంటుంది? జేఎన్టీ ఏది స్ట్రిక్ట్ ఆర్ లూజ్? రిజల్ట్స్ సప్లీయా? సప్లీ ఇంకా పెట్టలేదు కదా జేఎన్టీయూఏ. సప్లీ ఇప్పుడేం పెట్టారు? 4.2 సప్లీ కా, సప్లీ ఇంకా పెట్టలే. మజావ్రత్. హాయ్ సార్ జేఎన్టీయూఏ స్పెక్ట్రమ్ బుక్స్ 1st ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఎక్కడ దొరుకుతాయి సార్? జేఎన్టీయూఏ హైదరాబాద్లో అయితే కోటి సెంటర్లో దొరుకుతాయి, లేకపోతే విజయవాడలో అయితే ఐఎస్ఎన్ రాజు బుక్ స్టాల్ అలంకార థియేటర్ దగ్గర, ఓకేనా? ఐఎస్ఎన్ రాజు అక్కడ దొరుకుతాయి. మరి అనంతపూర్లో అయితే మనకు తెలిసిపోతుంది అందరం. స్కందు భరద్వాజ్ సార్, 4.1 ఆగస్ట్లో కన్ఫామ్గా ఉంటాయా? ఆగస్ట్లో మెగా సప్లీ, దాని మీద ఒక వీడియో చేశారు చూడండి, వాళ్ళ మీకు ఒక క్లారిటీ వస్తుంది. నిషిత్ చౌదరి సార్, స్పెషల్ సప్లీ R16 వాళ్ళకి కూడా పెడతారా? మెగా సప్లీ మీద ఒక వీడియో చేశాను నిషిత్, చూడు మీకు క్లారిటీ వస్తుంది దాని మీద. సాయి సంతోష్ ఎరంకి, రైట్ కాలేజ్. హాయ్ సార్ మా ఫ్రెండ్ ఒకడు మొన్న జూలైలో వచ్చిన 1.2 సప్లీ నోటిఫికేషన్ పడిందని చూసుకోలేదు సార్, టైం ఏమో 18th జూలై, 1000 రూపీస్ లేట్ ఫైన్తో కూడా అయిపోయిందంట. సడన్గా టైం టేబుల్ వచ్చింది, ఏంటి నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా అని మళ్ళీ చెక్ చేస్తే టైం అవ్వరంట సార్. అసలే 4.2 కంప్లీటెడ్, వాడి కెమిస్ట్రీ ఒకటే ఉంది, ఇప్పుడు మిస్ అయితే నెక్స్ట్ డిసెంబర్లో ఉంటుంది కదా సార్? అది ఒకవేళ ఏమైనా తేడా కొడితే నెక్స్ట్ అట 2023 ఉంటుంది కాబట్టి 5 ఇయర్స్ అని చూపిస్తుంది కదా సార్? దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? వన్ డే బిఫోర్ లేట్ ఫీల్ మొత్తం అయిపోయిందా? 2000 రూపీస్ అయిపోయిందంటే ఇంకా 2000 ఏం లేదు కదా, 5000 రూపీస్ వన్ డే బిఫోర్ యూనివర్సిటీకి వెళ్తే మీ ప్రిన్సిపాల్ సార్ దగ్గర లెటర్ ఏదో తీసుకెళ్తే పని అయిపోతుంది. వన్ డే బిఫోర్ అది యూనివర్సిటీ కాల్ చేసి ఎప్పుడు రమ్మంటారో కనుక్కొని వెళ్ళమని చెప్పు సంతోష్. అదే అంతకుమించి మనం ఏం చేయలేము. ఇక అది తేజ, గుడ్ ఈవినింగ్ సార్, జేఎన్టీకే 3.2 R16 రిజల్ట్స్ పైన న్యూ అప్డేట్తో వీడియో చేయరా ప్లీజ్? చేస్తా. రిలీజ్ ఎప్పుడు అవ్వచ్చు? ప్రజెంట్ స్టేటస్ ఏంటి అని అలా బీఫార్మసీ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక చేస్తాను తేజ. షన్ను బిగ్ డేటా అనలిటిక్స్ మీద చేయమన్నాడు, చేశాను షన్ను. పెళ్ళూరు గణేష్ సార్, జేఎన్టీఏ 1.1 R15 సప్లీ రిజల్ట్స్ ఇక రావా? వెయిట్ చేసి చేసి చిరాకు వస్తుంది, కొంచెం కనుక్కొని చెప్పండి సార్. ఓకే. నయూమ్ అహ్మద్,
హాయ్ సార్, జేఎన్టీఏ R17 MBA సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వెన్ సార్? సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఇప్పుడులో రావండి, నెక్స్ట్ మంత్ అవుద్ది. సాయి కుమార్ జే. సార్ ఐఎమ్ సియాకార్ సాయి కుమార్. జేఎన్టీకే R16 2-2 సేమ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? అసలు కరెక్షన్ అవ్వలా ఇంకా అది. శ్రీను. సార్ 4-2 బీఫామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు సార్? చేశానమ్మా, వీడియో చేసాను చూడండి. బట్టు అన్న, జేఎన్టీకే సిఎంఎంలో స్టార్ మార్క్స్ వస్తాయా? 4 ఇయర్స్ దాటి 5 ఇయర్స్కి వచ్చిందనుకో, అప్పుడు వస్తాయి. అకాడమిక్ కరికులం దాటితే. సంతోష్ కుమార్. సార్ జేఎన్టీకే R16 వాళ్ళకి స్పెషల్ సప్లై ఉంటుందా? వీడియో నిన్న చేశానమ్మా చూడండి, ఒకటి నిన్న ఇవాళే చేశా. శ్రీనివాసరావు ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఇవన్నమాట ఈరోజు డౌట్స్. నాకు 10 సబ్స్క్రైబర్స్ కొంచెం కంప్లీట్ చేస్తే 5000 వస్తాయి ఇవాళ. ఓకేనా? చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్.